हेलो फ्रेंड्स, वेलकम बैक टू हेल्दी हैबिट्स। टुडे मैं रेसिपी वच्चेसी चाला ईजीगा प्रिपेर चेसुकोनी करिवेपाकु कारपोड़ी। ఈ కరివేపాకు కారపొడిని ఇలా సింపుల్ మెథడ్లో ప్రిపేర్ చేసి చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వన్ వీక్ పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి 2 స్పూన్స్ శనగపప్పుని, 3 స్పూన్స్ మినప్పప్పుని యాడ్ చేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులనేవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 3 స్పూన్స్ వరకు ధనియాల గింజల్ని, అలాగే 1 స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మెంతులు అనేవి మంచి ఫ్లేవర్తో పాటు కరివేపాకు కారపొడికి మాత్రం చాలా మంచి టేస్ట్ని అందిస్తాయి. ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని, అలాగే 8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుని మరోసారి కలుపుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇందులోకి మరి కాస్త ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి 50 గ్రామ్స్ కరివేపాకు ఆకుల్ని కడిగి శుభ్రపరిచినవి ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ లేత కరివేపాకు ఆకుల్ని కాకుండా ముదిరిన కరివేపాకు ఆకులతో ఈ కారపొడిని ట్రై చేసి చూడండి, టేస్టీగా వస్తుంది. ఈ కరివేపాకు ఆకుల్ని అటు ఇటు కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు ఇందులోకి చివరిగా 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసి మరోసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లబర్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముద్దని, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, సర్వ్ చేసుకుంటే కరివేపాకు కారపొడి అనేది రెడీ అయిపోతుంది. ఈ కారపొడిని ఇడ్లీ దోశల్లోకి కానీ వేడివేడి అన్నంలో కానీ సైడ్ డిష్గా యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.